guys, welcome back to our YouTube channel, vizagtwinsofficial. So, I am Priyanka. I am not Priyanka. I am Priyanka. I am not Priyanka. I am Priyanka. Actually, birthday then came Diwali, and Diwali and all just done. But you know, chala things just never valid. Ni mande anta budget ledu. Man double daya. Mande savings under. So, I want ni all just chenna thekan double levo. So, na dekar onna double tone ni endan kena gift kona lani decide ano. So then key system anne chala thing chesanu phone bite care ki nellam and meere em anukuntunna ne vedda anukuntunna edi so okay meere swasthala natho patu so phone gaani inke evena chala gadgets ledante dresses gaani evena ante taniki avanni anta naakunna interest taniki aatl meed anta undadu daniki okkate ishtam అదేంటో మీరు చూడండి మీకు తెలుసు మ్యాక్సిమం రీసెంట్లీ షీ లాస్ట్ హర్ చైన్ అన్నమాట సో ఇయర్ రింగ్స్ కూడా పోయాయి ఇయర్ రింగ్స్ అయితే నాది దాని ఇద్దరివి పోయాయి మేము అవి వాడమన్నమాట జస్ట్ పక్కన పెట్టేశాము అంటే లైక్ మేము నార్మల్గా ఈ టాప్స్ వాడతాం ఎక్కువగా ఇది ఆ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఏమైనా సరే మేము రేర్గా ఏదైనా ఒకేషనల్లీ ఎప్పుడైనా ఉంటేనే వాడతాం సో అందుకనేసి అది యూజ్ చేయట్లేదు కానీ అల్మారీలోనే పెట్టి ఉంచాం ఆయన పోయింది అండ్ చైన్ కూడా పాపం బయటకి వెళ్ళిపోయినా సరే ఇట్స్ ఓకే పోయింది అని అనుకోవడానికి ఇంట్లో ఉండి పోయింది పోగొట్టుకుంది అదే ఆ ప్లేస్లో నేను ఉంటేనా నాకు మా అమ్మ అందరూ మా ఇంట్లో అందరూ చిత్తకడ పెట్టేసింది ఫోన్లే ఆ ప్లేస్లో నేను లేనా గాడ్ సేవ్స్ మీ ఓకే సో దానికి నేను ఏం కొందాం అనుకుంటున్నాను మీరు ఐ థింక్ చాలామంది గెస్ట్ చేసి ఉంటారు ఎస్ మీరు అనుకుంటే నేను కూడా కొంటున్నాను సో మనం వెళ్ళి అక్కడ చూసి సెలెక్ట్ చేసుకుని ముందుగానే ఆర్డర్ ఇచ్చి చేంజ్ చేద్దామని డిసైడ్ అంటే అనుకుంటున్నాను బికాజ్ అక్కడ ఉన్నదే తీసుకుందానికన్నా మనం చేయించి దాంట్లోని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో దా నాకు ఎప్పటి నుంచో దానికి అది ఇవ్వాలనే ఉంది యాక్చువల్లీ తన చైన్ లా పోయినా పోయకపోయినా సరే నేను దానికి అదే గిఫ్ట్ ఇద్దామని ఎప్పుడు అనుకున్నాను డబ్బులు దాసి ఇదే ఇద్దాము అనేసి కానీ ప్రియాకి తెలియదు ఇప్పుడు దాకా యాక్చువల్లీ నాకు మనీ కూడా షార్ట్ వచ్చింది నాకు కొంచెం మనీ మమ్మీ హెల్ప్ చేస్తా అన్నారు ఇస్తానన్నారు అండ్ డాడీ కూడా ఇస్తానన్నారు అండ్ వచ్చి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ నేను డిఫరెంట్గా చైన్ చేయిద్దాం అనుకున్నాను అనమాట అందుకే కొంచెం ముందుగా వెళ్ళాను బట్ నాకు అక్కడ చూస్తే నేను అక్కడే నచ్చింది నాకు ఒకటి సో అందొకటి సెలెక్ట్ చేశాను అనమాట బట్ నాకైతే నచ్చింది మరి ప్రియా నచ్చింది లేదని తెలియదని చూశాను నాకు నచ్చింది ఆఫ్కోర్స్ ప్రియా కూడా నచ్చుతుంది కొన్ని అంటే సేమ్ అంటే మెయిన్గా మేము ఎందుకు చేయిస్తామంటే ఏదైనా సరే సేమ్ సేమ్ కావాలి కాబట్టి బట్ అక్కడ లక్కీగా మాకు సేమ్ సేమ్ దొరికాయి నాకు చిన్నగా చైన్ అంటే షార్ట్ చైన్ కావాలన్నమాట మీకు కూడా తెలుస్తుంది సో నేనైతే చాలా కష్టపడి ప్రియా కోసం ఎప్పటి నుంచో మనీ సేవింగ్స్ చేసి కొన్నాను అండ్ తేజ అక్కడ ఏదో మాట్లాడుతున్నాడు కాబట్టి మాట్లాడిస్తున్నాను నన్ను నేను మాట్లాడుతున్నాను అడుగుతున్నాను ఏంటి అని సో ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్లోని చాలా వరకు కొన్ని సేమ్ లేవన్నారు సేమ్ లేకపోతే వేస్ట్ కదా అనేసి మేము ఆలోచించాము సో ఇక్కడ ఇంకా చూస్తున్నాము ఏ డిజైన్ తీసుకోవాలా నాకు బుర్ర పిచ్చుకుపోతుంది అండ్ నేను పెండెంట్స్ కూడా అంటే లైక్ లాకెట్స్ కూడా అడిగాను అనమాట బట్ నాకు లాకెట్స్ సెట్ అవ్వలేదు నేను తీసుకున్న మోడల్కి చైన్ మోడల్కి లాకెట్ సెట్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా పెండెంట్ ఏం తీసుకోలేదు బట్ లెట్స్ సీ తర్వాత చూస్తాను ఏమైనా సెట్ అవుతుందో లేదా అనేది సో ఇక్కడ నాకు ట్రై చేస్తున్నాను అనమాట అంటే నేను వేసుకొని చూస్తున్నాను నేను వేసుకొని చూసిన ప్రియా వేసుకొని చూసిన ఒకటే కదా ఎందుకంటే మేము ఇద్దరు ఒకటే కాబట్టి అండ్ సో సీ లెట్స్ సీ అంటే నేను ఆల్రెడీ చైన్లో చైన్ వేసాను కాబట్టి నాకు తెలియట్లేదు అక్కడ అండ్ నాకు దానికన్నా షార్ట్ ఉన్నా పర్లేదు అని అనుకున్నాను బట్ అదే లాస్ట్ అని అన్నారు అండ్ మేము ఎప్పుడు వెళ్ళే జ్యువెలరీ షాపే అనమాట అది స్వర్ణ జ్యువెలరీస్ సో మేము ఎక్కువగా అక్కడికే వెళ్తాం గోపాలపట్నంలో ఉంటుంది అనమాట సీఎమ్ లక్కీ పక్కన అనుకుంటా సో అక్కడ నెక్స్ట్ చైన్ ట్రై చేస్తున్నాను ఇది డిజైన్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అనమాట అది కొంచెం ఇంకా దీనికన్నా కొంచెం మమ్మీ అన్నారు సన్నమైన చైన్స్ తీసుకోకండి ఎందుకంటే అవి విరిగిపోతాయి కదా డెలికేట్గా ఉంటాయి కదా అని బట్ నాకైతే నేను కొంచెం థిన్గా ఉన్న చైనే తీసుకుందాం థిన్గా ఉన్న చైన్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నాను అంటే నాకు అదే ఇష్టం బట్ మమ్మీ అలౌ చేయలేదు వద్దనేసారు థిన్గా అంటే మీరు విడిపిస్తారు అది ఈజీగా విరిగిపోతుంది అనేసి మమ్మీ ఏమొచ్చి చైన్ చాలా లేట్గా వేస్తున్నాను నేను తిడుతున్నప్పటికీ అని ఇక్కడ రీల్ చేసుకుంటున్నాను రీల్ స్నాప్ తీసుకుంటున్నాను అనమాట స్నాప్ పరి గోకడ నాది అండ్ ఇక్కడ మమ్మీ వేస్తున్నారు చైన్ ఇది నాకు కొంచెం నచ్చింది బట్ ఇది చూడండి ఒకసారి ఎలా ఉంటుందో అనేది మీరే చూసి చెప్పండి బాగుందా లేదా అనేది అడుగుతున్నాను ఏంటి ఎంతసేపు ఎందుకు వేస్తున్నావు మమ్మీ ఫాస్ట్గా పెట్టు పేషెన్స్ తక్కువ నాకు చాలా అంటే చాలా
సో ఫాస్ట్గా పెట్టు 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 అని చెప్తున్నాను. అమ్మే అంటున్నారు నాకు లింక్ లోపలికి వెళ్ళాలి కదా, లింక్ వెళ్ళట్లేదని. సో ఇది కొంచెం పెద్దది వచ్చేసింది, నాకు అంత పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ చైన్ పెద్దదే కాబట్టి నాకు పెద్ద చైన్ వద్దనుకున్నాను, నాకు షార్ట్ చైన్ కావాలనుకున్నాను. సో నాకు ఇది నచ్చలే, అంటే డిజైన్ అవన్నీ బాగున్నది బట్ బాగా లాంగ్ వస్తుంది. బట్ మాకు అంకుల్ అయితే అన్నారు నీకు మీకు అన్నీ కట్ చేయిస్తానని, బట్ మళ్ళీ అది అంత టైం టేకింగ్ కదా, ఇంకెలాగా చూస్తున్నాను కాబట్టి తీసుకుంటే బెస్ట్. సో ఇక్కడ లాకెట్స్ చూస్తున్నాం, బట్ ఇక్కడ అన్ని లాకెట్స్ అన్ని దేముడివే ఉన్నాయి. నాకు దేముడిది అంటే లైక్ ప్రజెంట్ వద్దు. అండ్ ఫిష్ లాకెట్స్ ఉన్నాయి, నాది ఆల్రెడీ ఫిష్ లాకెట్ అని అది ఉన్నది. సో అది కూడా వద్దు అనుకున్నాం, చూద్దాం మనకి ఏదైనా సెట్ అవుతుందో లేదా. నేను అంటే అక్కడ చాలా నేను మాట్లాడాను బట్ అక్కడంతా నాకు ఫుల్గా నాయిస్గా ఉంది. మళ్ళీ అంటారు కదా అక్క ఏంటక్క ఏం వినిపించలేదని. సో ఇక్కడ మమ్మీ ఇయర్ రింగ్స్ చూసుకుంటున్నారు, ఏం తీసుకోలేదు జస్ట్ చూస్తున్నాను అనమాట. లైక్ నార్మల్గా మనం విండో షాపింగ్ చేయడం తప్పలేదు కదా, చూసుకుంటే ఏమైపోతుందని చూస్తున్నారు. అండ్ నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ చూడాలన్నా చేయాలన్నా. ప్రియాకి ఇష్టం కానీ నాకేం పెద్ద ఇష్టం లేదు. అందుకే ప్రియాకి గోల్డ్ అంటే ఇష్టం కాబట్టి నేను దాన్ని గోల్డ్ కొన్నాను, బంగారం కోసం బంగారం కొన్నాను అనమాట. నాకు అసలు అంత చేపు వెళ్ళి కూర్చొని చెల్లంటే అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంకుల్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఏంటి నువ్వు రావా ప్రియాంక నువ్వు రావా అని, బట్ నేను అసలు వెళ్ళను. నేను అదే క్లోత్స్కి షాపింగ్ అనుకో వెళ్ళిపోతాను, కానీ క్లోత్స్ కూడా ఎక్కువ నేను ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను సో మేము ఆల్రెడీ కొన్ని చూసాము అండ్ నాకు బాగా సన్నంగా ఇష్టం. మమ్మీ అంటున్నారు బాగా సన్నంగా తీసుకుంటే ఇరిగిపోతుంది కదా, కొంచెం థిక్గా ఉన్నవి తీసుకోండి. బట్ థిక్గా ఉన్న దాంట్లోని నాకు ఆల్రెడీ నా దగ్గర ఇది లావుగా ఉంది. సో మరి ఇంకోటి కూడా లావుగా అంటే నాకు ఇష్టం లేదు. యాక్చువల్లీ నేను ఒక్కటి నేను ప్రియా కోసం తీసుకుంటున్నాను, మమ్మీ నా కోసం తీసుకుంటున్నాను. నేను ప్రియాకి సర్ప్రైజ్ ఇస్తాను, మమ్మీ నాకు ఇస్తాను. బట్ ఇది ఇది నా బర్త్డే గిఫ్ట్ కాదు. ఇక్కడ అంటే ఎదురుకి సేమ్ సేమ్ కదా, కాబట్టి అందుకని మమ్మీ నా కోసం తీసుకుంటారు. అండ్ చైన్ ప్రైస్ కూడా అదే ప్రియాకి ఇచ్చే అంతే ఉంది. సో అందులో ఒక డబ్బులు కూడా లేవు కాబట్టి నా రేంజ్కి తగ్గట్టు నా దగ్గర ఉన్న డబ్బులతో తీసుకుంది. నా ఓన్ సేవింగ్స్ మనీతో తీసుకుంటున్నాను కాబట్టి నేను ఆల్రెడీ చాలా అంటే చాలా చాలా డబల్ ట్రిబుల్ సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను అనమాట. అండ్ అది నా ప్రియాకి నా ఎప్పటి నుంచి ఫస్ట్ అండ్ ఫస్ట్ గిఫ్ట్ నా లైఫ్లోని. సో అఫ్ కోర్స్ చాలా హ్యాపీగానే ఉంటాను. అండ్ దట్ వాజ్ మై రియల్లీ హ్యాపీ మూమెంట్ అనమాట. అండ్ లెట్స్ సీ ప్రియా ఎలా ఉంటుందో ఎలా చూస్తుందని. నేను బిల్లింగ్ చేయిస్తున్నాం అక్కడ. సో బిల్లింగ్ అయిపోతే ఇంకా మాది అయిపోయిందంటే బిల్లింగ్ అయిపోయింది. హుర్రే. హే గాయ్స్, సో మీరు ఆల్రెడీ వీడియో కంటిన్యూస్గా చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది నేను ప్రియా కోసం ఏం గిఫ్ట్కున్నాను అనేది. సో ప్రతి నేను అది కొనేసి ఒక 3 to some days అయిపోయింది, 3 days బిఫోర్ కొన్నాను అనమాట. అది నేను చైనా ఏమొచ్చి స్టిల్లా వాళ్ళ ఇంట్లో ఉంచాను. సో స్టిల్లా వాళ్ళ ఇంట్లో ఉంచితే నాకు సేఫ్ కదా, ప్రియాకి తెలియదు కదా అనేసి. అండ్ ప్రియా కూడా ఇక్కడ 2 days నుంచి 2 days ఎస్టర్డే వచ్చింది. సో ఈరోజు 2nd day. సో ఇంక దీనికన్నా మంచి ఛాన్స్ ఏముంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి అని అనుకున్నాను. సో తను ఇప్పుడు వాషింగ్లో ఉంది కాబట్టి నేను చైన్స్ అది ఇక్కడ పెట్టాను. సో లెట్స్ సీ తనకి ఇస్తాను, తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇది ఫస్ట్ గిఫ్ట్ నేను ప్రియాకి నా వైపు నుంచి నేను నా డబ్బులు సేవ్ చేసుకొని ఇవ్వడం అనమాట. అప్పుడుదా నేను ప్రియాకి చాక్లెట్ కాదు కదా ఏమీ ఇవ్వలేదు. ప్రియా నాకు ఎప్పుడు ఇస్తుంటుంది, ప్రియా ఎవ్రీ ఇయర్ నాకు గిఫ్ట్ ఇస్తుంది ఏదో ఒకటి, బట్ నేను ఎప్పుడు తీసుకోవడం తప్ప ఇవ్వలేదు. సో ఇది నా ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ లెట్స్ సీ హర్ అంటే అది ఎలా అంటుందో ఏమంటుందో అనేది వచ్చిన తర్వాత. సో నేను క్యామ్ ఎక్కడ పెడదామా లేదంటే ఏం చేద్దాం, పట్టుకుందాం మీ క్యామ్ని, నాకు చేయకుండా నొప్పి వచ్చేస్తుంది. లాగే మీ బర్త్డేది మొత్తం చేద్దామని ఇక్కడ ఏం చేస్తున్నారు అవన్నీ చెప్తా. అంటే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలి కదా యూట్యూబ్ లో, ఇలా వచ్చింది ఇప్పుడే అని చెప్పి చెప్తున్నా యూట్యూబ్ లో నా బర్త్డే ప్రిపరేషన్స్. ఏంటే ఏం లేదు ఎవరు నావే.
అవునా పిచ్చేటి ప్రియాంక సారీ ఎందుకు 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 చెప్పు ఒకసారి ఎలాగుందని చూద్దామని ఏమైపోయింది ఇప్పుడు నువ్వెందుకు చూస్తావు రెండున్న బాక్స్ లో నీదొకటి బాగుంది ఒకట ఇందులో కూడా ఉంది చూపించు ఎలా ఉంది చూసుకో ఒకసారి బాగుంది ఎందుకు తీసుకున్నారే ప్రియాంక అక్కడ చెప్తుంది నీకే బర్త్డే గిఫ్ట్ తీసుకున్నావా నిజం చెప్పు నిజమేనే నిజం చెప్పే ఎలా డబ్బులు ఉండవాలనుకున్నా బాబోయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక థ్యాంక్ యూ ఎలా తీసుకున్నావు నాకు చైనా సేవింగ్స్ చేసి తీసుకున్నాను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా రెండు తీసుకున్నావా మా ఇద్దరికి సేమ్ సేమ్ ఉండాలి కదా అనేసి రెండు తీసుకున్నాను యాక్చువల్లీ చైన్ నాది కాదు ఈ చైన్ మా మమ్మీది అనమాట అంటే మా తమ్ముడిది సో ప్రియా చైన్ పోయినప్పటి నుంచి ప్రియాకి మెల్లో ఏదో ఉండాలనేసి ఈ చైన్ వేసుకునింది అంటే కొన్ని డేస్ మెల్లో వేసుకోలేదు మమ్మీ అన్నారు ఎందుకు మరి అంటే మెడ కొంచెం ఏమీ లేనట్టు ఉంది కదా అని చెప్పి చైన్ వేశాను మమ్మీది అంటే మా తమ్ముడిది నా మమ్మీ వేసుకుంటుంది ఇది అండ్ మమ్మీ నేను ప్రియాకి చైన్ తీసుకున్నాను అనేసి మమ్మీ నాకు మమ్మీ తీసుకుందా అసలు ఎప్పుడు తీసుకున్నారే ఇక్కడే వచ్చు ఇక్కడ షాక్ అవ్వకు ఎలా తీసుకున్నావు కూర్చో ఎలా తీసుకున్నావు ఎలా తీసుకోవడం ఏంటి డబ్బులు దాచుకుని తీసుకున్నాను ఎప్పటి నుంచో డబ్బులు దాచుకుంటున్నాను నీకు తీసుకోవాలని గిఫ్ట్ ఎప్పటి నుంచి అనుకున్నావు నేను ఎప్పుడు నార్మల్గా అయితే డబ్బులు వచ్చిన వెంటనే నేను అంటే నా దగ్గర మనీ ఉంటే వెంటనే నేను ఖర్చు పెట్టేస్తాను తెలుసు అది నేను చేతులు దొరకలు ఎక్కువ సో బట్ ఏం కాదు తనకి ఆర్గానిక్ లో చాలా ఎక్కువ ఆర్డర్స్ అని బట్టలు అన్ని మ్యాక్సిమం అవే 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 నేనైతే అసలు తీసుకోవడం ఒప్పుకోను సో నేను ప్రియాకి ఏదైనా ఎలాగైనా దాని చైన్ పోయినప్పుడు నేను దాని ఫేస్ నేను షార్ట్ చైన్ తీసుకుందాం అనుకున్నాను ఆడిపోయింది నా బర్త్డేకి షార్ట్ చైన్ తీసుకుంటాను ఏదో ఒకటి మరి ఏం లేదు కదా అని చెప్పేసి యాక్చువల్లీ నేను ప్రియా చైన్ పోకముందు నుంచి నేను చైన్ తీసుకుందామని అనుకున్నాను ప్రియా కోసం అండ్ ఇది నా ఫైనల్లీ తీసుకున్నా ఫైనల్లీ దా చైన్ ఫస్ట్ గిఫ్ట్ అవును ప్రియాంక నాకు ఇది ఫస్ట్ గిఫ్ట్ నా బర్త్డే అంతే అంటే ఇప్పటికి వచ్చి ప్రతి బర్త్డేస్ లో ముందు ఇచ్చింది చిన్న చిన్నవి ఇచ్చేది కానీ ఎంత కాస్ట్లీ గిఫ్ట్ మాది ఫస్ట్ గిఫ్ట్ బెస్ట్ గిఫ్ట్ ఫస్ట్ నిజం ఫస్ట్ గిఫ్ట్ నాకు యూ నాకు చైన్ చాలా ఇష్టం నా చైన్ అయితే నాకు చాలా నచ్చేది ఇంక ఇప్పుడు ఈ చైన్ అంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్స్ ప్రియాంక చాలా బాగుంది బాగుందా చాలా బాగుంది స్మూత్గా ఉంది చైన్ అయితే చాలా బాగుంటుంది అది మీ మెడకి బాగా సెట్ అయింది కూడా కామెంట్స్ చెప్పండి ఎలా ఉంది అనేది సెట్ అయిందా లేదా అండ్ మీరు మీ అక్క వాళ్ళకి ఇలా గిఫ్ట్స్ ఇచ్చారా ఇచ్చే ఉంటారు అందరూ నీలాంటి చెల్లెళ్ళు అయితే కష్టమే ఇవ్వడం ఎందుకంటే నీకే సరిపోవు సో అసలు చెప్పే ప్రియా నువ్వు అంటే ప్రియా అసలు ప్రియాంక అసలు సేవ్ చేయడం మా చెల్లి సేవ్ చేసి ఒకటి కొండరు తన కోసం కూడా అది ఓన్లీ ఒక డ్రెస్సెస్ తప్ప ఇంటి తన అంత డబ్బులు ఉండవు ఉన్న దాంట్లో కూడా కొంచెం కొంచెం మిగతా ఉన్న మమ్మీకి ఇచ్చేస్తుంది అనమాట తనకి ఏం వచ్చినా పర్సనల్ గా మమ్మీకి ఇచ్చేస్తుంది తను ఎప్పుడు దాన్ని డబ్బులు ఉంచుకోదు అసలు యూజువల్లీ కానీ కొన్నదంటే యాక్చువల్లీ గిఫ్ట్ అనేది మనకి వేరే వాళ్ళు ఇచ్చి మనం ఇచ్చే అంటే డబ్బులు మమ్మీ డబ్బులు ఇచ్చేసి నేను తీసుకునే దానికన్నా నేను నా ఓన్ గా దాచి ఇచ్చిన దాంట్లో ఎక్సైట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ టైం నేను ఫేస్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ అవ్వాను కాబట్టి నాకు చాలా నచ్చింది అనమాట ఎప్పుడు గిఫ్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే ప్రియాంక నాకు పెద్ద గిఫ్ట్ అవునా కదా అది నిజమే కదా లేకుంటే అస్సలు నాకైతే నా లైఫే బ్లాక్ ప్రియా లేకుండా అస్సలు ఉండలేను ఎవరు నా లైఫ్ లో ఎవరు లేకుండా ఉండగలేమో కానీ ప్రియా లేకుండా అస్సలు మీరందరూ అంటారు కదా తేజ ఎవరు మమ్మీ ఎవరిని కంపించినా ఎందుకంటే నాతో నా లాంటిది ఇంకొకరిది అంతే తినే నీలో హాఫ్ హాఫ్ మా చెల్లి
పిల్ల హాఫ్ నేను. చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు కదా, కానీ మా దాంట్లో అలాంటి జీన్స్ ఎప్పుడు అనుకోండి. సో తినే నా హాఫ్ తినికి నేను. నాకు యాక్చువల్లీ ప్రియాంక పెద్ద గిఫ్ట్, నేను ప్రియాంకతో ఎప్పుడు ఏ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నువ్వు నాకు ఇచ్చావు అదే చాలా ఎక్కువ. మా ఇంట్లోని మేము మా ప్రియాంకని చిందాలాగే చూస్తాం, అంటే ఇప్పుడు మా ఇద్దరు ఒకే ఏజ్ కదా, ఒకలా చూడం, చిన్నది పిచ్చిది పొట్టిది అని చెప్పే చూస్తాం. తేజ అయినా మమ్మీ అయినా మా డాడీ అయినా ఆఖరికి స్నేహ, మేమందరూ కూడా అలాగే, ఎందుకంటే అదే పెద్ద పిచ్చిది అలాగే చూస్తాం. మా ఇంట్లోని మా ఇగో దీనికన్నా నా దీనికన్నా అందరికన్నా నేనే స్మార్ట్ అలా అనుకోవడమే. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఓ సారీ సారీ, అదే స్మార్ట్ గిఫ్ట్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ ప్రియాంక. మెడ బాగాలేదు అందుకే అలా ఉంది. అండ్ సో వీడియో నచ్చినట్టయితే అదే అంత అనుకున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మా బర్త్డే వీడియో కోసం విచ్ చేస్తున్నారా, ప్లీజ్ డూ వెయిట్. అండ్ అలానే బెల్ ఐకాన్ మరి నేనైతే మా చెల్లికి ఏం గిఫ్ట్ తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర అసలు ఇయర్ ఏం లేవు. ఓకేనా, పోన్లే ఎప్పుడు నువ్వే ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, నేను కూడా ఇస్తాను కదా. సరే ఓకే, బై బై, వీ లవ్ యూ, వీ లవ్ యూ సో మచ్.